వకీల్ సబ్ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. కరోనా వేవ్ తర్వాత స్పీడ్ అందుకున్న చిత్రం షూటింగ్ను శరవేగంగా జరుపుకుంటుంది. పవర్ స్టార్ గారు రాజకీయాలతో బిజీగా ఉండడంతో కాస్త ఆలస్యంతో వస్తున్నప్పటికీ ఇప్పటికే పవర్ స్టార్కి సంబంధించినటువంటి ప్రధాన పాటను పూర్తి చేసుకున్నారు. రానా సంయుక్త మీనన్ సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉంది. చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి సరసన నిత్య మీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి సెకండ్ పార్ట్ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. మొదటి పార్ట్కి మంచి రెస్పాన్స్ రాగా రెండవ పార్ట్ను కూడా అదే తరహాలో హైప్ ఉండేలా చూస్తున్నారు మేకర్స్. ఈ మేరకు అంతా ఇష్టం అనే సాంగ్ను అక్టోబర్ 15 విడుదల చేయనున్నారు. తమన్ సారథ్యంలో రూపొందనున్న ఈ సాంగ్ శ్రోతలను తప్పకుండా అలరిస్తుందని అంటున్నారు. అయితే ఈ సాంగ్ అనౌన్స్మెంట్స్కి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిత్యా మీనన్తో పాటు ఊయలలో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ చిన్నారి వారి బాబునే అర్థమవుతుంది. అంటే ఈ సినిమాలో ఎమోషన్స్ బాగానే పండుతాయని తెలుస్తుంది. ఇదిలా ఉండగా రానా సంయుక్త మీనన్ సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి సరసన కథానాయకగా నిత్యా మీనన్ నటిస్తుంటే రానా దగ్గుబాటి సరసన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తుంది. సంయుక్త మీనన్ నటించనున్న తొలి తెలుగు చిత్రం ఇది. ఇప్పటి వరకు ఆమె మలయాళంలో తమిళ చిత్రాల్లో నటించింది. సూర్యదేవర నాగవంశి నిర్మాతగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. త్రివిక్రమ్ సంభాషణలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి గనుగా జనవరి 12 ఈ చిత్రం అత్యంత గ్రాండ్గా రిలీజ్ కానుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.